చాలా మంది హాలీవుడ్ సినిమాలు చూస్తూ ఉంటారు, అంటే టెక్నీషియన్స్. దానికి రీజన్ ఏంటండి? మనకన్నా చాలా అప్డేట్ గా ఉంటుంది కాబట్టి దాన్ని చూసి దాంట్లో ఒక 60% మనం తీయగలుగుతాం, అట్లీస్ట్ 40% తీయగలుగుతాం ట్రై చేస్తుంటాం. ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువగా చూస్తున్న సందర్భాలు ఉన్నాయి, వాళ్ళది హై టెక్నాలజీ ఉంటుంది. ఇప్పుడు గ్రీన్ మ్యాట్లో కానివ్వండి, లేదా రోడ్ మీద చేజింగ్ సీన్స్ కానివ్వండి, వాళ్ళ కెమెరాస్ అనేవి చాలా చాలా డిఫరెంట్గా చాలా అప్డేటెడ్గా ఉంటాయి కదా. అది ఇక్కడికి రావడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టచ్చు ఆ స్థాయిలో టెక్నాలజీ? అంటే మెయిన్ బడ్జెట్ అండి, బడ్జెట్ అండ్ డైరెక్టర్ విజన్. మెయిన్ బడ్జెట్ డైరెక్టర్ విజన్ ఉంటుంది కానీ బడ్జెట్ ఉండదుగా మనకి, బడ్జెట్ని బట్టి. అది ఎప్పుడు అంటే మన స్పాన్ పెరిగిన కొద్ది, మన ఇండియన్ మార్కెట్ స్పాన్ పెరుగుతున్న కొద్ది అది అన్నీ వస్తాయి. ఎందుకంటే ఓల్డ్ హాలీవుడ్ స్పాన్ వేరు, మన బడ్జెట్ స్పాన్ వేరు. ఇప్పటికే మనకి అయితే నిజంగా టాలీవుడ్ స్పాన్ నిజంగా చాలా పెరిగిందని చెప్పాలి. పని చేయాలి అని కోరుకుంటే మన తెలుగులో ఏ హీరోని ఈ హీరో అయితే చాలు అని అనుకుంటారు? అందరు హీరోలు బాగానే ఉంటారు. కాంప్లికేట్ అది డైరెక్టర్స్ కాంప్లికేట్. నిజంగా చెప్పకూడదు అవి. ఒకప్పుడు మనం సినిమాలు చూసామండి, అంటే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తరం చూసాము, తర్వాత బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున, వెంకటేష్ గారు. ఇప్పుడంతా కొత్త జనరేషన్. అప్పుడు యాక్షన్ మెథడ్కి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అంటే సింపుల్ అయిపోయింది. ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇస్తేనే యాక్టింగ్ అనేది అప్పుడు ఉండేది, జనాలు అలా ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఎంత సింపుల్గా ఇంట్లో వాళ్ళలాగా ఉంటే అంత ఇష్టపడుతున్నారు కదా. ఇలాంటప్పుడు ఒక టేక్ తీసుకుంటున్నప్పుడు డైరెక్టర్ మీరేమైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారా, అంటే కొంచెం క్లోజ్ అయిన డైరెక్టర్స్కి? సజెషన్స్ ఏమండవండి, ఎందుకంటే ఆయన దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది ఆ పాయింట్కి అది ఆయన విజన్, ఆయన ఎలా చూస్తున్నారో తెలియదు. సజెషన్స్ తీసుకుంటానేమో, మీకు ఓకేనా ఈ షార్ట్ అని సైతం తీసుకుంటాను. సజెషన్ ఇచ్చిన సందర్భాలు ఏం లేవు. కొత్త వాళ్ళు ఎవరైనా డైరెక్షన్ వైపు వస్తే, మీరు కొంచెం సీనియర్ కనుక వాళ్ళు మిమ్మల్ని అడిగిన సందర్భాలు ఉంటాయా, శ్రీరామ్ గారు ఇది కరెక్టేనా ఇలా చేయొచ్చు? డిస్కషన్ ఉంటుంది, అంటే ఇలా ఇలా చేస్తే బాగుంటుంది ఇది ఆయన అంటే డిస్కషన్ ఇలా చేస్తే బాగుంటుంది అని కానీ నేను ఇలా అనుకుంటున్నానండి అంటే ఇలా కాక నేను ఇలా బాగుంటుందా ఇలా చూడండి ఒకసారి, లేకపోతే కొంచెం రిఫరెన్స్ చూపించాలా. ఓకే వాళ్ళకి నచ్చితే ఎప్పుడు డైరెక్టర్ టేస్టే ఉంటుంది అది సినిమా. మన సజెషన్స్ అంటే ఒక చాయిసెస్ ఇస్తాం, అంటే నెంబర్ ఆఫ్ షార్ట్స్ ఎలా ఉంటాయి, ఏ షార్ట్ బాగుంటుంది అని డెసిషన్ వాళ్ళదే ఉంటుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు, అంటే ఒక లిరిసిస్ట్ సినిమా చూస్తే సాహిత్యాన్ని అబ్జర్వ్ చేస్తారు, ఒక డైరెక్టర్ డైరెక్షన్, మీరు సినిమాటోగ్రఫర్ కదండి, మీరు సినిమాకి వెళ్ళినప్పుడు ఏ అంశాన్ని పర్టికులర్గా మీరు పరిశీలిస్తుంటారు? నేను స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్ రెండు ఎక్కువ ఇచ్చేస్తాను. సినిమాటోగ్రఫర్గా ఉంటూ కూడా మీరు డైరెక్షన్? అవి ఆటోమేటిక్గా లోపల తీసుకుంటున్నా, ఈ అడిషనల్గా ఈ రెండు బాగా చూస్తాను. అంటే మన సినీ చరిత్రలో చూస్తే సినిమాటోగ్రఫర్లు డైరెక్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి, మీరు అలా అయ్యే అవకాశం ఉందా? ఇవ్వండి అదే చెప్తున్నాను. బాబా దయ్యా అయితే ఐడియా అయితే ఉంది, దాన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐడియా అయితే ఉంది, కంపల్సరీ ఉంది. ఈ సినిమా రంగంలో డైరెక్షన్ ఈజీ అనుకుంటున్నారా మీరు, సినిమాటోగ్రఫీ ఈజీ బెటర్ లే రిస్క్ లేదు అనుకుంటున్నారా? రెండు రిస్క్ జాబ్లే అండి, రెండు కాంప్లీ. అంటే డైరెక్షన్ ఎంత అంటే ఒక సమూహం అని అంటే ఫస్ట్ అతను ఐడియా స్క్రిప్ట్ అనుకుని స్క్రిప్ట్లో రాసుకుని ఒక హీరోని కన్విన్స్ చేసుకుని ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేసి సెట్ మీద తీసుకురావడం ఇంత మామూలు పని కాదు. అలాగే డైరెక్ట్ సినిమాటోగ్రఫర్ కూడా డైరెక్టర్ అనుకున్న షార్ట్ని డైరెక్టర్ని మోసం చేయకుండా ఇది అని ఇవ్వడం, ఆయన విజన్ అంటే ఇవ్వడం కూడా, అంటే వాడు డైరెక్టర్ చూస్తున్న విజన్ని ఈ కెమెరాలో చేయడం కూడా అంత ఈజీ కాదంటున్నా నేను. ఇప్పుడు ఓటీటీస్ వచ్చాయి కదండి, థియేటర్స్ ఒకప్పుడు థియేటర్లోకి రావాలి, చిన్న సినిమాలు అయితే తీసుకు, ఇవన్నీ టెన్షన్స్ ఉండే. బట్ ఇప్పుడు ఓటీటీ అనేది కలర్ ఫోటోని ఎగ్జాంపుల్, అది విపరీతమైన సక్సెస్ అయ్యి థియేటర్లోకి వచ్చింది. మీకు ఓటీటీల మీద, వెబ్ సిరీస్ మీద ఎటువంటి అభిప్రాయం? అది మంచి ప్లాట్ఫామ్ అండి నిజంగా. అది ఓటీటీ అనేది అంటే సినిమాలకి రిలీజ్ పెట్టలేని బడ్జెట్, మంచి మంచి స్క్రిప్ట్లు ఇంకా మనం చూడొచ్చు బాగా, అంటే మంచి మంచి కాన్సెప్ట్ని చూడొచ్చు. కమర్షియల్ సినిమాలని లేదా కొన్ని ఇది అంటే కాకుండా చిన్న చిన్న ఐడియాస్ని మంచిగా చూడడానికి నాకు కలర్ ఫోటో చూసి అదే అనిపించింది, మంచి ప్లాట్ఫామ్ అది. పెద్దవాళ్ళంతా ఓటీటీకి వచ్చేస్తున్నారు, హీరోలు హీరోయిన్స్ అందరూ తమిళనాడులో నయనతార లాంటి వాళ్ళు వచ్చేసారు, ఇక్కడ తమన్నా గారు చేస్తున్నారు. ఇది ఎలా చూడవచ్చు మనం సినీ ప్రయాణంలో, ఈ మార్పుని ఎలా అనుకోవచ్చు? నిజంగా అదే, ఏది వచ్చినా కొత్తగా కొత్తగా వచ్చినప్పుడు కొంచెం బాగుంటుంది కదండి. అది ఇప్పుడు మనకి టీవీ వచ్చినప్పుడు ఏమనుకున్నాం, సినిమా అయిపోయింది అనుకున్నారు, టీవీ వచ్చినప్పుడు ఇంకా సినిమాలు కావడాలి అనుకున్నారు. సినిమా ఎప్పుడు స్టాండర్డ్ అది, అది మారదు. ఈ ఓటీ వచ్చినప్పుడు ఆ కొత్త ఒకటి బాగుంటుంది, అదే అది కాదు తర్వాత ఏమొస్తుందంటే అది కూడా బోర్ వచ్చి మళ్ళీ సినిమాలకు వస్తాం. మనకు ఒక 15 సంవత్సరాల క్రితం వరకు కూడా తెలుగు సినిమా ఒక రొటీన్గా వెళుతోంది, ఎక్స్పెరిమెంట్స్కి అసలు ఛాన్స్ ఇవ్వదు అనే ఒక చిన్న టాక్ ఉండేది మనకి. కానీ రీసెంట్గా రంగస్థలం లాంటి సినిమాతో ఆ మార్క్ని తీసేసినట్టుగా అయింది. మనం కొన్ని ఒక దశాబ్దం నుంచి పిల్ల జమీందార్ లాంటిగా, అంటే చిన్న చిన్న స్టోరీలు అద్భుతమైన కథాంశాలతో ఎటువంటి హీరోయిజం చూపించకుండా వస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా. మీరు వచ్చిన నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు, అంటే ఒక దశాబ్దం నుంచి పరిణామం ఉంది. ఇది మనం ఆశించదగ్గదేనా, ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి ఎన్ని జరగబోతాయి అనుకోవచ్చు? చాలా అండి, అంటే అప్పటి జనరేషన్కి అప్పటికి ఏం కావాలో ఇచ్చారు, ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ మన
టేస్ట్ మారుతుంటుంది. అంటే వాళ్ళు తీసినంత తప్పు, మనం తీసినంత రైట్ కాదు. అది అప్పటి జనరేషన్ వాళ్ళ వాళ్ళ చదువు ఎడ్యుకేషన్ బట్టి అప్పుడు సినిమాలు అలా ఉండేవి, ఇప్పుడు ఎడ్యుకేషన్ బట్టి ఇప్పుడు ఇక సినిమాలు ఎలా ఉన్నాయి. మన టేస్ట్ మారుతున్న కొద్దీ సినిమా మారుతుంది, అంతే. మనం ముందు ముందు ఎలా వచ్చినా యాక్సెప్ట్ చేయాలి దాన్ని. మనం ఇందాక అనుకున్నట్టుగానే మంచి ప్రయోగాలు వస్తున్నాయి. కథని మాత్రమే నమ్మి, బలంగా కథని నమ్మి, ఇప్పుడు మిథునల్ లాంటి అద్భుతమైన సినిమా, అక్కడేం సిక్స్ ప్యాక్ ఉన్న కమర్షియల్ హీరో లేరు, బాలుగారు చేశారు, లక్ష్మి గారు చేశారు, అలాంటి సినిమాలు వస్తున్న తరుణంలో ఇంత మంచి సినిమాలు వస్తున్నాయి. అట్ ది సేమ్ టైం కాస్త బోల్డ్ కంటెంట్ కూడా పెరుగుతుంది మన వైపు. ఈ ఒకవైపు మంచి, ఒకవైపు కాస్త ఒక వర్గం వద్దు అనుకున్న సినిమాలు వస్తున్నాయి కదా, మీరు ఎలా చూస్తారు దీన్ని సినిమా రంగంలో ఉంటూ? అంటే దేని దారి, ఇప్పుడు మిథునల్ సినిమా ఒక సిక్స్ ప్యాక్ హీరో చేయలేడు, అలా సిక్స్ ప్యాక్ హీరో చేసిన సినిమా బాలుగారు చేయలేరు. అంటే మిథునం అంటే దాని సెక్టార్ పీపుల్, దీని సెక్టార్ పీపుల్, బోల్డ్ కంటెంట్ బోల్డ్ కంటెంట్, ఇన్న విభిన్న వర్గాలు ఉన్నప్పుడు అందరినీ జనరల్ చేయడం మనకు స్పేస్ ఉంది మార్కెట్లో. దాన్ని యూజ్ చేసుకోకుండా మనం ఎలాగైతే ఇస్తామంటే అక్కడ అంటే సినిమా స్పాన్ పెరగదండి, దాని మీద బతికి వాళ్ళు కూడా పెరగరు. ఇప్పుడు ఇన్ని సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఎంతమంది బతుకుతున్నారు దీని కింద. ఇప్పుడు ఒకటే తీయాలని కూర్చొని చెప్పడానికి ఎన్నైనా చెప్తాం, బట్ దాని కింద బతికి వాళ్ళని కూడా ఆలోచించాలిగా మనం. కాకపోతే కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ టాక్ ఏంటంటే, ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా కాస్త బోల్డ్ ఉండాలి అబ్బాయి, నువ్వు కొంచెం ఎదురా, ఇప్పుడైతే అదే నడుస్తుంది అంటే మినిమం గ్యారంటీ వచ్చే లాభం అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనేది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అలా? ఒకటి అంటే ఏ స్క్రిప్ట్ నా స్క్రిప్ట్లో చూడకుండా ఇదే రాయడం చాలా తప్పది. ఆ స్క్రిప్ట్లో వచ్చినప్పుడు అది నిజంగా ఎంటర్టైన్ అవుతుందా లేదా అంటే ఓకే ఓకే, ఆ స్క్రిప్ట్కి ఉన్న ఎమోషన్ ఉంటుంది, ఆ ఎమోషన్ ఎంటర్టైన్ అవుతుందా లేదు చూడండి. ఎంటర్టైన్మెంట్ అంటే కామెడీయే కాదు. ఇప్పుడు వాడు ఏ ఎమోషన్ చెప్పినా ఆ ఎమోషన్తో నేను ఎంటర్టైన్ అవుతాను లేదా అని, ఇప్పుడు బోల్డ్ కంటే ఎంటర్టైన్ అవుతున్నా లేదా, లేకపోతే ఒక ఎమోషన్ కంటే ఎంటర్టైన్ అవుతున్నా లేదా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూడాలి, ఎంటర్టైన్ అవుతున్నా లేదని చూడాలి తప్ప దాంట్లో ఇది కావాలి అని చెప్పడం మాత్రం తప్పే. అది లియో ఎంటర్టైన్మెంట్. ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.